हाई फ्रेंड्स एला बहुनारा सो इवेल्टी रेसीपी मैसूर बज्जी लेदा मैसूर बोंडा मरी रेसीपी एलाजे वीडियो चूसदा वीडियो स्किप चूँ फ्रेंड्स नचते तक लाइक चयें सो मुझे और कपरको गिने वेको दाटो अर टी स्पून जीलक्र हाफ टी स्पून सोडा उपी बेकिंग सोडा रुचि की सरपड़ साल्ट वेसकोनी बागा कलुपुकोवाली इस्कर तो बेकिंग सोडा अंडी कुकिंग सोडा वेसकोनी बागा कलुपुकुंटुन्नामु सो ई विधंगा कलिपिन तर्वात मनं ए कप्पु तो पेरुगु तीसुकुन्नामो अदे कप्पु तो वाटर वेसुकोवाली वेसुकोनी इंकोसारी बागा कलुपुकोवाली सो ई विधंगा कलिपिन तर्वात मनं తీసుకున్న కప్పుతోనే ఒక రెండు కప్పుల వరకు మైదా వేసుకుంటామండి వేసుకొని చేతితో బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత దీనిపైన కొంచెం ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకొని మరోసారి చేతితో బాగా వేళ్ళు ఉన్నాయి కదా వేళ్ళతో బాగా బీట్ చేసుకోవాలి మనం ఎంత బాగా బీట్ చేసుకుంటామో बज्जी अभी अंत वस्तदी सो ई विधा बीट तरह मन कहीं टू अवर्स सर पक्न पड़दा इदे समर वन अवर् पक्न पड़ते सरपेदी का टाइम टू थ्री अवर्स सर मन पक्न पेवाली पक्न पेटन तरह मन टू थ्री अवर्स तरह इंकोसारी बीटी इंकोक निमशाल बीटी मेरी वीडियो चूसा विधा बीटी सो इप्पुडु दींट्लो सन्नगा कट चेसिन पच्चिमिर्ची अंडि ఒక మూడు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసిన కొంచెం అల్లం వేసుకొని బాగా కలుపుకోవాలి కలిపిన తర్వాత చెయ్యి బాగా కడుక్కొని మనం బజ్జీని అన్నది ఈ విధంగా వేసుకోవాలండి మీరు వీడియోలో చూస్తున్నారు కదా చూస్తున్న విధంగా మనం పిండిని తీసుకొని బొట్టలు వేను చూపుడు వేను మధ్యలో నుంచి మనం బజ్జీ అన్నది వేసుకోవాలి అలా వేసుకుంటే కరెక్ట్ గా వస్తదన్నమాట రౌండ్ గా వస్తది చూసారు కదా ఈ విధంగా వేసుకొని డీప్ ఫ్రై సరిపడ ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మనం ఈ విధంగా వేసుకోవాలి బజ్జీలన్నీ ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం హై ఫ్లేమ్ లోని కూడా స్టవ్ అన్నది పెట్టకూడదు అదే విధంగా లో ఫ్లేమ్ లో కూడా పెట్టకూడదండి లో ఫ్లేమ్ లో పెడితే ఆయిల్ అనేది పీల్చేస్తది హై ఫ్లేమ్ లో పెడితే సరిగా లోపల అనేది కుక్ అవ్వనమాట మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మనం ఈ విధంగా అటు ఇటు తిప్పుతూ నా రెండు పక్కల బజ్జీలు అనేది చక్కగా కాల్చుకున్న తర్వాత బజ్జీలు అనేది ఈ విధంగా తీసుకోవాలి మీరు వీడియోలో చూస్తున్నారు కదా సో బజ్జీలను చక్కగా ఈ విధంగానే మనం ఎంతైతే పిండి కలుపుకున్నామో మొత్తం బజ్జీలంతా ఈ విధంగానే చేసుకోవాలండి సో చూసారు కదండి మైసూర్ బోండా లేదా మైసూర్ బజ్జి ఏ విధంగా చేసుకోవాలో సో మీరు కావాలంటే దీనికంటే కొంచెం పెద్ద సైజు మైసూర్ బోండా చేసుకోవచ్చు లేదా మైసూర్ బజ్జి నేనైతే మీడియం సైజ్ అయితే నేను చేశానండి మీకు నచ్చితే గనుక మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చూసారు కదా ఫ్రెండ్స్ మైసూర్ బజ్జి లేదా మైసూర్ బోండా ఏ విధంగా చేసుకోవాలో మీకు గనుక నచ్చితే తప్పకుండా ట్రై చేయండి లైక్ చేయండి ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ థాంక్యూ ఫర్ వాచింగ్ Thank you.